ఎన్నికల ప్రచారంలో భాగంగా బచ్చన్నపేట మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించిన జనగామ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల దశమంత రెడ్డి మాట్లాడుతూ విద్యను వ్యాపారం చేస్తూ పేద ప్రజలను దోచుకుంటున్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి రాజకీయాలను కూడా వ్యాపారంలాగే చూస్తున్నారని పల్లా రాజేశ్వర రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే అభివృద్ధిని పక్కన పెట్టి ఎమ్మెల్యే పదవి కోసం పాకులాడారని గతంలో ప్రతాప్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గమే లేకుండా పోయిందని పల్లా రాజేశ్వర రెడ్డికి ఈ ప్రాంతంతోనే సంబంధం లేదని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిలకడలేని వ్యక్తి అని ఎప్పుడు ఏ పార్టీ గుర్తుపై పోటీ చేస్తారో ఎవరికీ తెలియదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మనందరం రోడ్ల మీదకి వచ్చాం జనగామ జిల్లా కావాలని. ఒక్క రోజైనా వచ్చిన పాపాన పోయిందా? ఒక్క రోజైనా బచ్చన్నపేట చౌరస్తాకు వచ్చిందా? ఒక్క రోజైనా ఒక్క రూపాయి అయినా బచ్చన్నపేట కేటాయించిందా? 8 సంవత్సరాలుగా గుర్తురాని ఈ బచ్చన్నపేటకు, 8 సంవత్సరాలుగా గుర్తురాని ఈ జనగామకు ఈ రోజు వచ్చాట నాకు ఎమ్మెల్యే పదవి. ఇంకా ఈ బచ్చన్నపేట మీద, ఈ బచ్చన్నపేట ప్రజల మీద, ఈ జనగామ ప్రజల మీద కనుక ఆయనకు ప్రేమ ఉంటే, ఆయనకు ప్రేమ ఉంటే 4 సంవత్సరాల్లో ఇంకా ఆయనకి ఎమ్మెల్సీ పదవి. ఆ ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా ఒకటే, ఎమ్మెల్సీ కూడా ప్రజలకు సేవ చేసే ఆస్కారం ఉన్నది. కానీ అది వద్దాట ఇప్పుడు ఎమ్మెల్యే కావాలట. అక్రమంగా మన పిల్లలు చదువుకోవడానికి వాళ్ళ కాలేజీలకు వెళ్తే వాళ్ళ తల్లిదండ్రుల రక్త మాంసం పిండి వసూలు చేసిన డబ్బు సంచులతోటి మీ దగ్గరకు వస్తున్నారు. అవి మన సంచులు, మన తల్లిదండ్రులను, మన పిల్లల తల్లిదండ్రుల రక్త మాంసాలు పిండి వసూలు చేసిన డబ్బులు. ఎన్నిచ్చినా తీసుకోండి. అందుకే అడుగుతున్నా, ఇదే చివరస్తాల మొన్న వడగళ్ళ వానతోటి, అకాల వర్షాలతోటి చేతికొచ్చిన పంట నేటి పాలైతే ఇదే చివరస్తాల ధర్నా చేసినాం, మరి ఇక్కడికి ఎందుకు రాలేదు? ఆ రోజు ధర్నా చేసినప్పుడు అధికారులు వచ్చినప్పుడు అధికారులు రిపోర్ట్ ఇయ్య ముందుకే హైదరాబాద్ లో కూర్చొని ఎకరాకు 10,000 ఇస్తానటువంటి ముఖ్యమంత్రి 10 రూపాయలైనా మీకు ఇచ్చిన అమ్మాయి ఎవరికన్నా? మరి ఆ ముఖం ఆయన కేసీఆర్ పక్క పంటే ఉంటా, కేసీఆర్ చూడలే మందు పోసుకుంటుంటా, ఏం గాడి పనులు అయినవా? గడ్డి వరకు గడ్డి వీక్తున్నావా? మాకు 10 రూపాయలు 10,000 రూపాయలు ఇప్పేయలేని అసమర్థులు నువ్వు. ఈ రాట కట్టిస్తా ఉన్నా, నరేంద్ర మోడీ కొట్టేద్దామా? పేద ప్రజల ఇళ్లను తాకట్టు పెట్టి కమిషన్లు తీసుకుంటున్నా పల్లా రాజేశ్వర రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ కొట్టేస్తారా? ఒక్కసారి ఆలోచించండి అమ్మా. పంట నష్టం జరిగితే నడి రోడ్డు మీద మన రైతులందరూ ఇక్కడే ధర్నా చేస్తే ఒక్క రూపాయి అని పల్లా రాజేశ్వర రెడ్డికి ఇద్దామా? ఆ రోజు ధర్నాకు రాని ప్రజల పక్షాన నిలబడని కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఇద్దామా? ఆ రోజు ధర్నాను నిలబడి మీ అందరి పక్షాన ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో ధర్నా చేసి మన మధ్యలో ఉండి ఉద్యమం చేస్తున్న ఆరుట్ల దశమంత్రి రెడ్డి కమలం పువ్వుకేద్దామా? ఒక్కసారి ఆలోచించండి అమ్మా. వీళ్ళంతా దాచుకోవడానికి వస్తారమ్మా. కాబట్టి మీరు ఆలోచించండి, 10 ఏళ్ల నుంచి ప్రతి విషయంలో మనల్ని దోచుకుంటా ఉన్నారు. బచ్చన్నపేట మండలంలో ఒక నలుగురు నాయకులు మాత్రమే ఈరోజు రాజ్యం వెళ్తా ఉన్నారు. వాళ్ళు మాత్రమే భూములు లాక్కుంటా ఉన్నారు, భూ కబ్జాలు చేస్తా ఉన్నారు, ప్రజలను విసిగిస్తా ఉన్నారు. వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారమ్మా? ఆ పార్టీలతో ఎందుకు మాట్లాడారు అని బెదిరిస్తా ఉన్నారు. రాత్రి పూట తాగి ఫోన్లు చేస్తా ఉన్నారు. ఇట్లాంటి దుర్మార్గులను మనం మల్లోటేసి వెళ్తామా, గెలిపిద్దామా? లేకపోతే రామ రాజ్యం నెలకొల్పే నరేంద్రుడి యొక్క దూతగా వచ్చిన ఆరుట్ల దశమంత్ రెడ్డి కమలం పూకేద్దామా? ఒక్కసారి ఆలోచించండి అమ్మా.